సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సమస్త సృష్టిని సృష్టించిన మనందరికన్నా తండ్రి నా దేవాది దేవునికి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదే విధముగా ఆయన మాటలు వినాలి. కొన్ని విషయాలు సత్య సంబంధమైనటువంటి విషయాలు, విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించుకోవాలని ఆలోచన కలిగి వచ్చినటువంటి తోటి సేవకులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామంలోనే శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి కుమారుడు. అయితే ఎలా కుమారుడు? ఆయన దేవునికి పుట్టటానికి దేవునికి భార్య ఉందా? మనకు పిల్లలు పుడుతున్నారు కారణం మనకు భార్య ఉంది. దేవునికి కుమారుడు పుట్టడానికి దేవునికి భార్య ఉందా అనేటటువంటి ప్రశ్న వేస్తున్నటువంటి వాళ్ళు ఒకవేళ క్రైస్తవులే అని అనుకుంటే మాత్రం వీళ్ళు, మొదటగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళందరూ చాలా పచ్చి పచ్చిగా బైబిల్ని అగౌరవపరుస్తున్నారు అని చెప్పొచ్చు. మొదటి మాట, ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ వీళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది మనం ఫస్ట్ ఆలోచిస్తే, అంటే యేసు దేవుని కుమారుడు కాదా, దేవునికి భార్య లేదు, కుమారుడు పుట్టడు లేడు అని ఒకవేళ మాట్లాడితే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? యేసు దేవుని కుమారుడు కాదా? కాదు అని అనుకుంటే మరి ఏంటి? ఎవరు? దేవుడు అని మాట్లాడుతుంది. అంటే దేవుడే కుమారుడుగా వచ్చాడు అనేటటువంటి ఇంటెన్షన్తో ఒకవేళ వీళ్ళు మాట్లాడితే అదే నిజం అని అనుకుంటే బైబిల్లో దేవుడు నటించిన వాడు అవుతాడు. ఇది రెండవ మాట, ఖచ్చితంగా నటించిన వాడు అవుతాడు. నటించాడా? నేనే వచ్చాను అని చెబితే మనుషులు ఏమైనా కొడతారా? మనుషులు ఏమైనా అంగీకరించరా? ఆ వాస్తవం డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వచ్చాను అని చెప్తే అయిపోతుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరెవరు నశించిపోకూడదని చెప్పేసి నా కుమారుణ్ణి పంపించాను అని ఎందుకు చెప్పాలి? ఒకవేళ దేవుడే దిగి కుమారుడుగా వచ్చేస్తే, అవునా కదా? అంటే బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఉన్నది ఉన్నట్టుగా అలా అర్థం చేసుకోకూడదా? అంటే కుమారుణ్ణి పంపించాడు అని అన్నప్పుడు అది నిజం కాదా అని అనిపిస్తుంది జనరల్గా మనం ఆలోచిస్తే. ఈ మధ్యకాలంలో నేను వింటున్నటువంటి కొన్ని బోధలు నేను మాట్లాడాలంటేనే భయం పుట్టేలా చేసేసినాయి. నేను మాట్లాడాలంటే నాకు భయం పుట్టేలా చేసేసినాయి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను వింటున్నాను విపరీతమైనటువంటి విధానాలు. ఇది నాకు బాగా అనిపించింది. ఏమనిపించిందంటే ఇదంతా విన్న తర్వాత నాకేమనిపించింది అని అంటే మనిషికున్నటువంటి అహం దేవుణ్ణి దాటింది అనిపించింది. మనిషికున్న అహం దేవుణ్ణే దాటేసింది అని అనిపించింది. ఎందుకనంటే తనకున్న అహం, తాను బోధించినటువంటి బోధ, తాను చెప్పినటువంటి మాట దాన్ని నిజం చేయటం కోసం బైబిల్ని ఎట్టనన్న మార్చడానికి అర నిమిషం కూడా ఆలోచించట్లేడు. ఏమన్నా ఏదో ఏ విధంగానైనా మార్చడానికి సంసిద్ధమైపోతున్నాడు. అంటే దేవుని భయం లేదు. రీసెంట్గా అలాంటి వాటిలో నెంబర్ వన్ పర్సన్గా ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ చేసినటువంటి బోధ భయంకరం. వేల సార్లు బైబిల్లో నేను కుమారుణ్ణి, యేసుప్రభు తనంతట తాను బోధిస్తూ ఉన్నటువంటి కాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేస్తే ఎవరు లేపారు అని అన్నప్పుడు అపోస్తలుడు కానివ్వండి, పరిశుద్ధాత్ముడు కానివ్వండి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడు లేపాడు అని చెప్పటం. అలా లేవటంతో కూడా నిరూపింపబడ్డాడు ఆయన దేవుని కుమారుడు అని. ఇన్ని మాటలన్నింటినీ తోసేసి దేవుని కుమారుడుగా అలా పిలువబడ్డాడు, ఆ విధంగా కొన్ని దినాలు జస్ట్ అలా ఉన్నాడు తప్ప ఆయన ఒరిజినల్ ర్యాంకు ఆయన ఒరిజినల్గా దేవుడే అని చెప్పేసి మాట్లాడేశాడు. ఆ తీరి అంత చూస్తే ఎట్లుంటుంది అంటే ఆయన ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఇలా ఎందుకు మార్చాడు అని అంటే ఆన్సర్ ఒకటే, నేను చెప్పింది రైట్ అవ్వాలి దానికోసం ఇంతకుముందు ఉన్నటువంటి వర్షన్ అంతా మార్చేయటం. ఆ పాస్టర్ గారే మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు, నేను విన్నాను. క్రిస్టమస్ వస్తే ఏమని మాట్లాడతారు తెలుసా? డిసెంబర్ 25 పుట్టాడు అని మీరు మాట్లాడుతున్నారు, మీరు క్రిస్టమస్ చేసుకుంటున్నారు అని చెబుతూనే
అసలు ఒరిజినల్ గా క్రిస్టమస్ ఎప్పుడు చేసుకోవాలో తెలుసా? క్రిస్టమస్ అంటే ఏంటండి? ఇంతకు క్రిస్టమస్ అంటే ఏంటి? తమకు బుద్ధికి వచ్చినటువంటి ఆన్సర్లు దాని మీనింగ్లు చెప్పేశారు, కానీ ఒరిజినల్ చెప్పాలంటే అది బర్త్డే పార్టీ. అదొక బర్త్డే పార్టీ. యేసుప్రభు పుట్టాడు అని చెప్పేదే కదా. ఎప్పుడు పుట్టాడో తెలుసా అని జగత్తు పునాది వేయబడక మునిపే చెప్పాడు, పుట్టాడు అనేటటువంటి విషయాన్ని ఆ వ్యక్తి కూడా చాలా బలంగా బోధించాడు. అప్పుడు అలా బోధించి ఇప్పుడు ఇలా మార్చాడు అని అంటే అర్థం ఏంటి? అప్పుడు విశ్వాసిగా ఉండి ఇప్పుడు సేవకుడు అవలే, అప్పుడు బలమైనటువంటి సేవకుడుగా పాస్టర్గా చెలామని అవుతూ ఇప్పుడు ఈరోజు ఇలా మార్చాడంటే రేపటి దినాన్ని ఇంకోటి కూడా మారుస్తూ మార్చవని గ్యారంటీ ఏంటి అనేటటువంటి ఆలోచన మనుషులకు కూడా రావట్లే. ఇది కేవలం ఈగో, మనిషికున్న అహం అన్న సంగతి ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. మన టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి కుమారుడు అన్నప్పుడు మనిషి ఆలోచిస్తున్నది ఏంది? భార్య గురించి. ఒరిజినల్కి కూడా మాట చెప్పాలంటే వీడు అలవాటు పడ్డాడు, మనిషి అలవాటు పడ్డాడు. ఏమని? భార్య భర్త సంసారం చేస్తేనే పిల్లలు పుడతారు అని వీడికి అలవాటైపోయింది. ఒరిజినల్గా ఈ విధానాన్ని, ఈ నియమాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. ఈ నియమాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు ఈ నియమం కాకుండా వేరే నియమం కూడా పెట్టగలడు అనే స్వయం వీడికి లేదు, ఇది మర్చిపోయాడు. అసలు ఈ భార్య భర్తలు కలయిక వలన ఇంకొక పిల్లలు పుట్టాలి అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిందే దేవుడు అన్న సంగతి మర్చిపోయాడు. ఇంకొక విషయం కూడా మర్చిపోయాడు, ఈ కార్యక్రమం పుట్టక ముందు మనుషులు లేరా? ఆలోచన చేయండి, ఈ భార్య భర్తలు అనేటటువంటి కార్యక్రమమే, ఈ నియమాన్ని దేవుడు నియమించక ముందు మనిషి లేడా? ఉన్నాడు కదా, ఆదాము గారు ఉన్నారు కదండి, హవ్వమ్మ ఉంది కదండి. హవ్వమ్మకు అమ్మనాన్న లేరి, ఆదాముకు అమ్మనాన్న లేరి, ఎవరు సంసారం చేసుకుంటే పుట్టారు? ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తుని దేవుడు కుమారుడు అని అంటే ఒప్పుకోనటువంటి వారు, ఆదాము దేవుని కుమారుడు అంటే ఒప్పుకుంటారు కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా. లూకాసు వార్త 3వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఆదాము ఎవరి కుమారుడు అని చెప్పబడింది? దేవుని కుమారుడు. ఒప్పుకుంటారు కదా ఖచ్చితంగా. ఎలా కుమారుడు? ఏ విధంగా కుమారుడు? ఆదాముకు అమ్మేది, దేవునికి భార్య ఏది? అక్కడ ఆలోచించరా, అక్కడ రాదా ఈ ఆలోచన భార్య ఏది అని? అక్కడ దేవుడు నిర్మించాడు. దేవుడు నిర్మించాడు అంటే పుట్టించాడు అనొచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు శాస్త్రవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాం? ఈ విషయాన్ని పుట్టించింది ఎవరు, ఈ వస్తువును పుట్టించింది ఎవరు అని మాట్లాడతారు. ఎవరిని పెళ్లి చేసుకొని పుట్టించాడు ఆ వస్తువుని? అది కూడా పుట్టడం అంటే సంసారమేనా? ఇక ఇక అదొకటేనా? అలవాటు అయిపోయింది కాబట్టి, నీకు అలవాటు అయిపోయింది కాబట్టి అన్ని అట్లనే ఆలోచిస్తామా? జనరల్గా మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాలను పుట్టించారని శాస్త్రవేత్తల గురించి మాట్లాడతారు. అలాగే దేవుడు చేశాడు, నిర్మించాడు. ఎవరిని? ఆదాముని నిర్మించాడు. కాబట్టి ఆదామును నిర్మించినటువంటి వాడు ఎవరు? దేవుడు. కాబట్టి ఆదాం ఏమవుతాడు? దేవునికి కుమారుడే. తన వలన కలిగాడు కాబట్టి కుమారుడు. ఇప్పుడు అదేవిధంగా యేసుప్రభు కూడా, దేవుడు యేసుప్రభుని కూడా కలిగించాడు. ఎప్పుడు కలిగించాడు? ఎప్పుడు కలిగించాడు అని అన్నప్పుడు బైబిల్లో మనకున్నటువంటి ఆధారాన్ని బట్టి. ప్రస్తుత కాలంలో రకరకాలైనటువంటి, ఎవడికి తోచింది, ఎవడికి అర్థమైంది, ఎవడి కోణంలో వాడు ఆలోచించి వాక్యాన్ని నిరర్థకం చేస్తూ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నింటికీ తమ సొంత భాష్యాన్ని చెబుతూ ఊహించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఉన్నదిన్నట్టుగా కనుక మాట్లాడగలిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటాడు తెలుసా? పిలాతుతో మాట్లాడుతూ మనందరికీ తెలిసినటువంటి సందర్భాలు కాబట్టి నేను వచనం చూపించట్లేను. నేను పుట్టాను, ఇక్కడికి వచ్చాను అంటాడు. పుట్టాను, ఈ లోకానికి వచ్చాను అంటాడు. ఈ లోకానికి మరియా గర్భంలో పుట్టటం అనేటటువంటి పుట్టుకనే పుట్టుక అని మాట్లాడతాం. పుట్టుక అని మాట్లాడామనుకో అదే ఎటేజ్ టైం, అదే సందర్భంలో వచ్చాడు అని మాట్లాడాం. వచ్చాడు అని మాట్లాడామనుకో పుట్టాడు అని మాట్లాడాం. జనరల్గా పుట్టాడు అని అంటాం, కానీ యేసుప్రభు లోకానికి వచ్చాడు అని అంటాం. అంటే ఈయన ఇంతకు ముందే ఉన్నాడా ఈ లోకానికి, అంటే మరియా గర్భంలో పుట్టక ముందే ఉన్నాడా లేదా అనేటటువంటి మాట మాట్లాడేటప్పుడు కరాఖండిగా నిఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? నేను అబ్రహాము కంటే ముందు ఉన్నాను అన్నాడు, అంతే. దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఎట మారుస్తాం? ఒకవేళ పుట్టక ముందు లేడు అనేటటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు, మరియా గర్భంలో నుంచి పుట్టక ముందు లేడు అని అనుకో, ఆ వచనాన్ని ఏం చేద్దాం? ఎట్లా ఏమార్థం దాన్ని? అదే కదా, ఉనికి
అనేది ఏదో ఒక రకంగా ఉంది ఖచ్చితంగా. నేను ఉన్నాను అని ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టే ఆయన అబద్ధం చెప్పడు. ఆయన చెప్పింది నిజం. అంటే ఖచ్చితంగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? ఆత్మరూపంగా ఉన్నాడు. ఆత్మరూపం అంటే ఏంటి? భూమి మీద ఉన్న మనిషి ఎవడూ ఎక్స్ప్లెనేషన్ చేయలేని టాస్క్ అది, అంశం అది. ఆత్మ అంటే కనిపించని రూపం, వీలైతే ఈ వినిపించే రూపం. మాట కూడా వినపడుతుంది తప్ప కనబడుతుందా? దేవుడు ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ ఎలా ఉంటుంది ఎవ్వడికి తెలియదు. అందుకోసమే అపోస్తలుడైనటువంటి యోహాను గారు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లుంటారో అట్లుంటాం మనం అంటారు. అంతే, వాళ్ళు ఎట్లుంటారో అట్లుంటాం అంతే తప్ప ఇట్లుంటాం అని చెప్పేసి బైబిల్ కూడా చెప్పలేదు. కాబట్టి ఆత్మరూపిగా ఉన్నాడా అంటే 100% ఉన్నాడు. ఉన్నాడా అంటే పుట్టకుండా ఉన్నాడా? నేను పుట్టాను అంటున్నాడు ఆయన. దేవుడు కూడా పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట కీర్తన 2 అధ్యాయం కీర్తన 2 కీర్తనలో చెప్పబడింది, నేను నిన్ను కన్నాను అన్నాడు. అంత మాత్రమే కాకుండా యేసుప్రభును రాయిగా పోల్చి ఈ రాయి ఎవరి వల్ల కలిగింది అంటే యెహోవా వలన కలిగింది అనేటటువంటి ప్రవచనాలున్నాయి. దాన్ని అపోస్తలులు కూడా కోడ్ చేశారు. కీర్తన 118వ కీర్తనలో కూడా ఇది యెహోవా వలన కలిగింది అంటారు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి చాలా మంది బలంగా వ్యతిరేకిస్తుంటారు. బలంగా వ్యతిరేకిస్తుంటారు దీన్ని, యేసు ప్రభు కాదు అని. బలమైన కారణం ఏంటయ్యా చెప్పు, కింద జ్ఞానం నివాసం కట్టుకుంది అని చెప్పేసి రొట్టె ద్రాక్షరసం రెడీ చేసింది అని, జనాల్ని పిలువనంపించింది అని, వచ్చి రొట్టె ద్రాక్షరసం తిను అని. చక్కగా సంఘంలో జరిగే కార్యక్రమాలు 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో నీట్గా నేనే నా ద్వారానే మీకు జీవము, నన్ను ప్రేమించు వానికి జీవము, నన్ను ద్వేషించు వానికి, నా చెంతకు రానటువంటి వానికి మరణమును స్నేహిస్తారు అనేటటువంటి విషయాలు నీట్గా అక్కడ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కేవలం యేసు ప్రభు యొక్క పుట్టుక ఉంది, దానికోసం దాన్ని నిరాకరించాలనుకున్నారు, దాన్ని రిజెక్ట్ చేయాలనుకున్నాడు. రిజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు సందర్భం టు సందర్భం వివరించి దాన్ని వివరణాత్మకంగా నువ్వు కాదు అని చెప్పాలి. అది చేత కాదు. అప్పుడు ఏం చేయాలి? అసలు సొలొమోను గారి ప్రవక్త కాదనేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? సొలొమోను గారు ప్రవక్తే కాదని చెప్పాలి. పని అయిపోద్ది, పీడ విరగడ అయిపోద్ది. దాని జోలికి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరమే లేదని చెప్పేసి అక్కడ ఉంది నీట్గా పుట్టాడు అని. జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన నన్ను పుట్టించను అని ఉంది. ఎట్లా పుట్టించాడు అని అన్నప్పుడు మళ్ళా మతి లేకుండా భార్య ఎక్కడా అని ఆలోచించొద్దు. ఆదామును కలగజేసిన తర్వాత దేవుడు చాలా ఆలోచించాడా లేదా? హవ్వమును పుట్టించక ముందు ఆలోచించాడా లేదా? 2-3 సార్లు ఏదో కొదువైంది. సాటి అయిన సహాయం చేయాలి. ఇప్పుడు ఆదామును పుట్టించిన దేవుడు, ఒక జనరల్గా ఆలోచన చేద్దాం మనం. ఆదామును ఎలా పుట్టించాడు దేవుడు? ఎలా పుట్టించాడండి? మట్టి నుంచి ఒక రూపాన్ని చేసి అందులో జీవ వాయువును ఊదగా జీవాత్మగా ఒక నరుడుగా నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఏదో ఒక పండు తినటంలోనో లేకపోతే ఏదో ఒకటి, లేదంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఉంది కదా, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మను పంపించిన వెంటనే మనిషి ఏమేమో చేసేస్తుంటాడు, అవునా కదా? పాత నిబంధనలో చూస్తాం మనం. ఆ పరిశుద్ధాత్మను పంపించడం ద్వారా పురుషుడే ఇంకొక పురుషుణ్ణి కనే విధంగా చేయగలడా లేడా చెప్పండి దేవుడు? ఆయన ఆ సమర్థుడా కదా, అది చేయగలడా లేదా? 100% చేయగలడు. అలా ఆ ప్రాసెస్, ఆ విధానాన్ని కూడా ప్రవేశపెట్టగలడు. కానీ ఆ ప్రాసెస్ని ఆయన ప్రవేశపెట్టకుండా ఇంకొక మానవుణ్ణి, ఇంకొక మానవ దేహాన్ని లిటిల్ బిట్ డిఫరెంట్గా, ఇంకొక మానవ దేహాన్ని నిర్మించాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన దేవునికి కలగటం, అది మనుషులకు మనలాంటి వాళ్ళకి కలిగేది కాదు, అది దేవునికి కలగటం. ఆ దేవుడు మరలా ఎలా తయారు చేశాడు? 2వ ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి మనిషిని తయారు చేయడానికి? దేవుడు మట్టిని, మళ్ళా మట్టిని తీసుకున్నాడా? మళ్ళా మట్టిని తీసుకోలే. ఎందుకు తీసుకోలే? ఎంతటి ఆలోచన అసలు అదేంటంటే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఒకని నుండే రావాలి, వీళ్ళందరూ ఒకనికి లోబడాలి, నేను వేరు నువ్వు వేరు అనే మాట రాకూడదు. భూమి మీద ఏ మనిషి కానీ అరే మీరందరూ ఒకటే అని చెప్పినప్పుడు నోరు మోసుకొని వినాలే, లోబడాలే. అది దేవుని సంకల్పం. రేపు నా కుమారుని పంపిస్తా అనేది ఆయనకు ముందే ఉంది సంకల్పంలో. కాబట్టి ఆయనకు ముందే ఉన్నప్పుడు ఈయనకు వీళ్ళందరూ లోబడాలి అంటే, వీళ్ళందరూ ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టు ఉండొద్దు. నేను సపరేట్, నువ్వు సపరేట్, నీకు నాకు అసలు సంబంధమే లేదు, ఎంత దూరమైనా వెళ్ళు సంబంధమే లేదు అని అనకూడదు. ఒకనొక రోజు మనం వెనక్కి వెళ్తే నువ్వు నేను మనమందరము ఒక్కరమే, ఒక్కరిలో నుండి వచ్చినటువంటి వారమనే సత్యం వాడికి అర్థం కావాలి.
సైన్స్ కూడా నిరూపించేసింది. బుద్ధి విడికి కలగాలే కాబట్టి అందరం ఒకటి అనేటటువంటి భావన కలగటం కోసం అని చెప్పేసి దేవుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేసి మరలా మట్టిని తీసుకోకుండా ఆదామునే పక్కటెముకను తీసుకొని ఒక స్త్రీ రూపాన్ని నిర్మించి ఆ స్త్రీ రూపం ఎట్లుండాలంటే రాయి రాయి రాసుకుంటే నిప్పు పుట్టినట్టు వీళ్ళిద్దరు రాసుకుంటే ఏం పుట్టాలే ఇంకో మనిషి పుట్టాలే ఆ ప్రాసెస్ని పెట్టాలనుకున్నాడు దేవుడు. ఇది మూడో రకం. మొదటి రకం మట్టి నుండి ఒక మనిషిని పుట్టించటం. దేవుడు ఎలా పుట్టించాడు మనిషిని? మట్టి నుండి. రెండవ విధానం ఏంటంటే ఆ మనిషి స్త్రీయా పురుషుడా? నో, అసలు అలాంటి ఆలోచన ఎందుకు ఉండకూడదు. పురుషుల్లో నుంచే మన ఒక స్త్రీని పుట్టించాడు. చూడు, తయారు చేశాడు దేవుడు, పురుషుల్లో నుంచి స్త్రీని పుట్టించేశాడు. ఇది రెండవ రకం పుట్టుక. పుట్టుకలో రకాలు ఎన్ని ఉన్నాయో చూసారా? రెండు రకం పుట్టుక. ఇక మూడో రకం పుట్టుక ఏంటి? స్త్రీ పురుషులు కలిస్తే మరొక పర్సన్ పుట్టటం. ఇది మూడవ రకం పుట్టుక. ఈ రెండు రకాల పుట్టుకను మర్చిపోయాడు మనోడు. మూడో రకం పుట్టుకను పట్టుకొని ఇదే పుట్టడం అంటే, ఇదే పుట్టడం అంటే నీ బుద్ధి ఆ రేంజ్లో ఏడిచింది. చూసి కాపీ కొట్టి ఇంతే, నిన్ను శాసించినో, నిన్ను శాసించాల్సింది దేవుడు, దేవుడిని నువ్వు శాసించకూడదు. అట్టెట్టగన్నావు మమ్మల్ని కాదని, మేము ఎట్లయితే కంటున్నావు పిల్లల్ని, నువ్వు కూడా అట్ట కనాలి కదా అంటే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు దేవుణ్ణి అడగకూడదు, ఆయన ఎట్టనన్నా పుట్టిస్తాడు. స్త్రీ అవకాశం లేకుండా, స్త్రీతో సంబంధం లేకుండా, స్త్రీతో అవసరమే లేకుండా పురుషుల్లో నుంచి స్త్రీని పుట్టించాడా? పుట్టించాడా లేదా? దేవుడు పుట్టించాడు. అలాంటప్పుడు ఆ స్త్రీలో నుండి మళ్ళీ పురుషుని పుట్టించలేడా? పుట్టించగలడా లేడా? అదే కదా యేసుప్రభు జననం. అది ఎన్నో రకం పుట్టుక మళ్ళా? అది నాలుగో రకం. దేవుడు ఎట్టనన్నా పుట్టించగలడు ఒక వ్యక్తిని అన్న సంగతి దీన్ని బట్టి అర్థం కావట్లేదు. బైబిల్ ధ్యానం చేస్తే మళ్ళా సంసారం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? భార్య ఉండాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంతేనే కదండి. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుని వలన పుట్టాడు, దేవుని వలన నిర్మింపబడ్డాడు, దేవుని వలన కలిగాడు. కలిగి ఈ లోకానికి ఒకనొక కాలం, యుక్త కాలం వచ్చినప్పుడు దేవుడే మనుషుల కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించి ఒక సరైనటువంటి కాలం వచ్చినప్పుడు, భూమి మీద ఒక్కడు కూడా లేకుండా అందరూ పాపులైపోయినప్పుడు, వీళ్ళందరినీ తన ఉద్దేశానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా నడిపించటం కోసం దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించాల్సిన అవసరం వచ్చినప్పుడు పంపించాడు. ఎలా పంపించాడు? దేవుడు తన దగ్గర ఉన్నటువంటి శక్తిని, తన దగ్గర ఉన్నటువంటి శక్తిని భూలోకానికి డైరెక్ట్గా పంపించగలడు. ఎవరికి కనిపించకుండా, కనిపించే విధంగా అంటే మానవులు వేసుకున్న బట్టలను వేసుకోవాలి. వేసుకొని నిలబడితే మనలాంటోడే, మన సహోదరుడే అనే భావంతో ఆయన మాట వినగలం, ఆయనలా చేయగలం. నిరూపించాల్సిన విషయం ఏంటంటే పాపం చేయకుండా మనిషి బ్రతకగలడా బ్రతకలేడా అన్నప్పుడు బ్రతకగలడు అని నిరూపించాలి. దానికోసం అని చెప్పేసి మానవ దేవాన్ని దేవుడు తన శక్తి, తన దగ్గర ఉన్నటువంటి శక్తి, పరిశుద్ధాత్మ కూడా తన దగ్గర ఉన్న శక్తియే, ఆ శక్తిని వ్యక్తిగా మార్చి పంపించటం అని అంటే ఆ వ్యక్తిగా మార్చటానికి దేవుడు ఆల్రెడీ నియమించినటువంటి ఒక కర్మాగారం ఉంది. ఇనుప సామాన్లన్నింటినీ కలిపి ఒక బండిగా మార్చాలంటే ఒక షెడ్లో జరుగుతుంటుంది ఆ పని. అలాంటి షెడ్ దేవుడు ఎక్కడ పెట్టాడు? మానవ నిర్మాణానికై స్త్రీ గర్భంలో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు అవసరము మానవ దేహం నిర్మాణానికి? ఎవరు అవసరం దేవునికి? స్త్రీ అవసరం. కాబట్టి ఆ స్త్రీని ఎంచుకొని ఆ స్త్రీ గర్భంలో ఒక రూపాన్ని నిర్మించి భూమి మీద డెలివరీ చేయటం జరిగింది. భూమి మీద పుట్టించటం, భూమి మీద నిలబడటం, నిలబడి మానవుడుగా అనేకులకు మార్గదర్శకం చేసి నేను దేవుని కుమారుడిని అని చెప్పేసి తన నోటి మాటల్లో వందల సార్లు చెప్పటం మాత్రమే కాకుండా దేవుని కుమారుడుగా ప్రభావముగా నిరూపింపబడటం, పరిశుద్ధాత్ముడు వచ్చేసి దేవుని కుమారుడు అని నమ్ము అని చెప్పటం, అలా నమ్మితేనే నీకు నిత్యజీవం, అలా నమ్మి బాప్తిస్మం తీసుకోవటం, ఇన్ని ఆధారాలు చెప్పిన తర్వాత కూడా కుమారుడు కాదంటే అది పోయే కాలం అంటారు, దాన్ని విపరీతం అంటారు, తప్ప వేదేమని అంటారు అండి. ఒక్కటే మాట నేను చెప్పి ముగించేస్తాను. బలమైనటువంటి మాట ఏంటంటే యేసు క్రీస్తు ఎవరు? ఇది ప్రశ్న, కోటి రూపాయల ప్రశ్న బైబిల్లో. యేసు క్రీస్తు లేదంటే యేసు ఎవరు? ఇది ప్రశ్న. సమాధానం ఏం చెప్తారు? ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది ఏం చెప్తారు సమాధానం? దేవుడు అని చెప్తారు కదా. ఎవరిని అనుసరించావు నువ్వు? ఎక్కడ చూసావు నువ్వు? ఎవరిని అనుసరిస్తున్నావు నువ్వు? ఒకటే మాట, అనుసరిస్తున్నది ఎవరిని అని అన్నప్పుడు ఇక్కడ
అపోస్తలులను అని చెప్పగలవా? లేదు. బైబిల్ని అని చెప్పగలవా? 100% లేదు. ఎందుకనంటే అపోస్తలు ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఈ ప్రశ్న స్వయంగా యేసుక్రీస్తే ఎవరిని అడిగాడు? అపోస్తల కంటే గొప్పలం కాదుగా. వాళ్ళు ఇచ్చిన సమాధానమే నువ్వు ఇవ్వగలగాలి, అప్పుడు రైట్, నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నట్టు. అదే బైబిల్లో మనకు ఉన్నటువంటి సమాధానం. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? సజీవుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమారుడవు. సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, ఇది సమాధానం. ఇది మారింది అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతోలో లేకపోతే పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడుతున్నట్ట నువ్వు. బైబిల్లో లేదు అది. బైబిల్ ఏమని చెప్పింది నీకు? యేసు ప్రభు ఎవరు అని పరిచయం చేసింది బైబిలు? దేవుని కుమారుడు అని పరిచయం చేసింది. మధ్యలో నీ టాలెంట్ ఏంటి? మధ్యలో నీ జ్ఞానం ఏంటి? నీ జ్ఞానాన్ని చూపించి నువ్వేదో ప్రదర్శన చేసేసి దేవుడుగా నిరూపించేటటువంటి ప్రయత్నం. దేవుడు 100% దేవుడు అని నిరూపిస్తాడు. యెహోవా ఎవరు ఇప్పుడు? దేవుడు. ఇద్దరు అవుతున్నలే, ఇద్దరు అవుతున్నారు కదా అని అంటే ఇక్కడ ఇద్దరు కాదు ఒక్కరే అని చెప్పటం కోసం వీళ్ళ లెక్కలు చూడాలి. ఎట్లుంటుంది అని అంటే దండవరా బాబు ఇంకోసారి నీ జోలికి రా, వస్తే అడుగు అన్నట్టుంటది ఇవారం వాళ్ళు చెప్పేటటువంటి మాటలు. ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు, ముగ్గురు వేరు వేరు. మరి బైబిల్ దేవుడు ఒక్కడే అని చెప్తుంది కదా, బైబిల్ దేవుడు ఒక్కడే నమ్మమని చెప్తుంది. ఆ ఎవరు కాదన్నారు అని అంటాడు. ఈయనకు పిచ్చి పెట్టిందా, నాకు పిచ్చి పెట్టిందా? నాకేం, నాకు ఈయన ఏం చెప్తున్నాడు, నాకేం అర్థం అవుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇవి ఆలోచించుకుంటే ఏం అర్థం కాదు. పిచ్చి ఎక్కడం తప్ప ఎట్లా సాటిస్ఫై అవుతున్నారో అర్థం కావట్లేదు మనుషులు ఈ మాటలకు అవుతున్నారు. ఒక విచిత్రమైనటువంటి యాంగిల్, ట్రయాంగిల్ వచ్చింది చూసారా, త్రిభుజం అని చెప్పేసి వచ్చింది. ముగ్గురు అని మాట్లాడతారు కదా, సరే ముగ్గురు అనుకుంటే ఆ ట్రయాంగిల్లో నలుగురిని చూపిస్తారు. నలుగురిని చూపిస్తారు ఎవరెవరు తెలుసా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సెంటర్లో ఇంకొక ఆయన ఉంటాడు ఎవరు? దేవుడు. నలుగురు కనపడుతుందిలే, ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు ముగ్గురే. ఈయన ఆయన కాదు, ఆయన ఈయన కాదు, ఈయన ఈయన కాదు. ఓకే, వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకటే, బాగుంది. మరి ఈయన ఎవరు? దేవుడు అనేటటువంటి క్యారెక్టర్ ఇంకొకటి వచ్చింది. ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు అని అంటే ఉండు, చెప్తా ఉండు, ఎక్స్ప్లెనేషన్ పూర్తి వినబ్బా, అందుకోసమే చెప్తా అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ చెప్పు అని అంటే ఇప్పుడు చూపిస్తాడు సినిమా. అట్లాంటి సినిమా అది. ఎట్లంటే ఒకే ఒక దేవుడు అనే క్యారెక్టర్ని ముగ్గురు సమానంగా షేర్ చేసుకున్నారట. ముగ్గురు అవుతారుగా మరి. నువ్వు కంగారు పడుతున్నావు, నువ్వు తొందర పడుతున్నావు. ఒక్కడే దేవుడు, ఒకడే అంతే. ఎందుకు దేవత్వం అనేటటువంటి మాట ఉంది చూసా, సమానంగా షేర్ చేసుకున్నారుగా. ఇది ఎవరు నమ్ముతారు తెలుసా? ఏమి తెలియని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, బైబిల్ నాలెడ్జ్ లేని వారు. ఓహో అట్లనా, భలే చెప్పిన, భలే చెప్పిన, బాగుంది బాగుంది బాగుంది, కానీ చెప్పి సూపర్ ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా అంటాడు, నాలు అంటాడు, బైబిల్ చదివాడు అనుకో, పిచ్చి ఎక్కుతుంది. అందుకోసమే చాలా మంది క్రైస్తవులు బైబిల్ చదవరు తెలుసా? వద్దురా, అనవసరం, అన్ని ధరపడదు, మళ్ళా టెన్షన్, బాధ. అవసరం అనుకుంటే బైబిల్ చదివిన తర్వాత ఈ బైబిల్ ఎట్లుంది కదా అని అన్నావు అనుకో, సేవకుడు మళ్ళీ ఏం చేస్తాడు, శాపాలు పెడతాడు. ఆయన శాపాలు పెట్టినాడు అనుకో, నీకెందుకురా అని చెప్పి చుట్టుపక్కల విశ్వాసాలు అందరూ తిడతారు. నీకెందుకు గమ్మున, మేము చదవలేకనా, మేము చెప్పలేకనా, మాకు తెలియదు అనుకుంటున్నా, సైలెంట్ ఉండరాదు అని అంటాడు వాళ్ళు. అనవసరం తలకాయ నొప్పి, మన బాధ లేదు, మనం పడుకుంటూ మన సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ ఆదివారం వెళ్ళామా వచ్చామనంటే పని అయిపోదు. ఇట్లా తయారైపోయారు, సెటిల్ అయిపోయారు అనమాట. వాళ్ళు సెటిల్ అయిపోయారు, వీళ్ళు సెటిల్ అయిపోయారు. చాలా మంది బోధకులు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. త్రిత్వం అనేస్తే పని అయిపోలే. త్రిత్వం అనే సిద్ధాంతం లేదా ఆ సూత్రం చాలా గొప్పది, ఎంతమందినైనా అందులో చూపించవచ్చు. ఈయన త్రిత్వం అంటాడు. త్రిత్వం మనవలది కూడా త్రిత్వమే, హైందవులది కూడా త్రిత్వమే, అవునా కదా? ముగ్గురు ఉంటారు, అడుగు వాళ్ళని అడుగు, దేవుళ్ళు ఎంతమంది అడుగు, ఏం చెప్తారు? చిన్నజీయర్ స్వామి ఏం చెప్పాడు, దేవుళ్ళు ఎంతమంది ఒక బాబు అడుగుతుంటాడు. మనకు ఎంతమంది దేవుళ్ళు ఎందుకు అని అంటే ఆయన చెప్తాడు చక్కగా, దేవుళ్ళు ఎంతమంది ఉండరు రా నాన్న, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అంటాడు. ఒకవేళ ఆయన గినుక కాస్త నాలెడ్జ్ ఉండుంటే, ఆయన క్వశ్చన్ అడిగి ఉంటే ఇంకో రకం ఉండేది వారం ఆయనకి. ఓకే, దేవుడు ఒక్కడే, ఎవరు? విష్ణువా, బ్రహ్మ, శివుడా, ముగ్గురులు ఎవరు చెప్పు, దేవుడు ఒక్కడే అని అన్నాడు అనుకో, అప్పుడు ఉండేది పరిస్థితి మనోడికి ఖచ్చితంగా. అప్పుడు ఆయన కూడా ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ని పట్టుకోవాలి, ఈ ట్రయాంగిల్ చూసా దీన్ని పెట్టుకోవాలి ఆయన ఖచ్చితంగా. అది చూపించేంతవరకు వాడు ఇచ్చిపెట్టాడు. ఓహో అట్లనా గురువా అని చెప్పి వెళ్ళిపోవాల్సిందే తప్ప అంతకు మించి లేదు. కాబట్టి ఈ తతంగం కాదు, చాలా సూటిగా స్ట్రైట్గా వచనాలు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసుక్రీస్తు మనకు ప్రభువు, ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అని నీట్గా ఓపెన్గా చెప్తుంటే దాన్ని వదిలేసి నీ సొంత నాలెడ్జ్ని, నీ సొంత బుర్రని, నీ సొంత జ్ఞానాన్ని ఎందుకు ఆశ్రయిస్తావు?
అట్లా ఇట్లా ఇట్లా తిప్పి అట్లా తిప్పి ఇట్లా తిప్పి ఏదోదో చేసేసి మొత్తానికి ఒకటి దగ్గరికి చేర్చడం కోసం మూడు లైన్లు గీస్తాడు, మళ్ళీ ఒకదానికి చేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా కుమారుడు అంటే దేవుని చేత నిర్మింపబడిన వాడు. దేవుడు లేకపోతే యేసు ప్రభు లేడు, దేవుడు లేకపోతే యేసు ప్రభు లేడు. ఆయన వలన ఉనికిలో ఉన్నాడు. ఆయన కూడా చెప్తాడు, నేను దేవుని వలన జీవించుచున్నట్టుగా మీరు నా వలన జీవించాలనేది తండ్రి యొక్క నియమం, దేవుని నియమం, నేను ఆయన దగ్గర నేర్చుకున్నా అంటాడు. వీటన్నింటినీ ఒక నటనగా, ఏదో బైబిల్కి విలువలేనట్టుగా, బైబిల్ ఆ వచనాలన్నింటికీ అసలు ఏమాత్రం విలువలేనట్టుగా తీశారు ఈ మధ్య. అదే బైబిల్ని భయంకరంగా బాహాటంగా పచ్చి పచ్చిగా అగౌరవపరచడం అంటే, నేను నేర్చుకొని వచ్చాను, నా అంతటి నేనేం చేయలేను, ఆయన చేసినవన్నీ దేవుని వల్లనే చేశాడు అనేది, ఆయన చెప్పినవన్నీ దేవుని దగ్గర నేర్చుకొని చెప్పాడు అనేటటువంటివి, అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి అని అంటే, ఏదో చెప్పాలని ఇలా చెప్పాడే తప్ప ఒరిజినల్ ర్యాంక్ అయింది దేవుడే అని అంటే, ఇవన్నీ ఏమైపోతున్నాయి, ఈ వచనాలన్నీ ఏమైపోతున్నాయి అంటే, యేసు ప్రభు మీద కూడా విలువ లేకుండా, యేసు ప్రభు మీద కూడా అసలు గౌరవం లేకుండా చేసేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంత భయంకరమైనటువంటి దుస్థితికి మనుషులు తమ అహం దిగజారింది. ఆ అహం వల్ల బైబిల్ని అంత ఘోరంగా పచ్చి పచ్చిగా అవమానపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు అనేటటువంటి విషయం అర్థమవుతుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా అంటే, భార్య ఆయనకు భార్య ఉండాల్సిన అవసరం లేదండి. ఆయనకు అసలు ఆడ మగ అనే జాతిని నిర్మించిన ఆయనకు ఎందుకు భార్య కావాలి? ఆయన నిర్మించుకుంటే పిల్లలు అవుతాం, ఆయన నిర్మిస్తే పిల్లలు అవుతాం, ఆయన సంసారం చేసి పుడితేనే పిల్లలు గారు. అది నీకు, దేవుడు నీకు పెట్టిన నియమం, మనకు మనుషులకు పెట్టిన రూల్ అది. ఆయన మనిషి కాదు, ఈ రూల్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళటానికి, ఆయన మానవుడు కాదు, అది ఫస్ట్ మనుషులకు అర్థం కావాలి. అది అర్థం కాకనే మన దేవుణ్ణి కూడా మనిషిలా చూడటం బట్టే మొత్తం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి యేసుప్రభు 100% దేవుని కుమారుడు. ఎందుకు ఎలా అని అంటే, ఆయనకు భార్య ఉండాల్సిన అవసరం లేదు దేవునికి. ఎలా అంటే, ఆయన నిర్మించాడు, ఆయన చేత నిర్మింపబడినటువంటి వారు, ఆయన వలన పుట్టినటువంటి ఆయన కాబట్టి ఆయన కుమారుడు 100%. నువ్వైనా నేనైనా మనమందరమైనా ఆయనైనా అందరైనా దేవునికి పుట్టాం, ఎందుకంటే ఆయన చేత నిర్మింపబడినటువంటి వారం కాబట్టి. యేసుప్రభు శరీరం గురించి కూడా మాట్లాడినప్పుడు ఏమంటాడు, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి అంటాడు. మరి మన శరీరాన్ని నిర్మించింది అమర్చింది ఎవరు? ఆయనే కదా, దేవుడే కదా. మన శరీరాన్ని అమర్చిన వాడే యేసుప్రభు యొక్క శరీరాన్ని అమర్చినోడు. మన శరీరాన్ని అమర్చినందుకు దేవుడు ఆయన మనకు తండ్రి అని అంటే, మరి ఆయన అనలేడా? శరీరాత్మలకు తండ్రి ఆయన, శరీరానికి మాత్రమే కాదు ఆత్మకు కూడా తండ్రి ఎవరు? దేవుడు. కాబట్టి ఆ దేవాది దేవుడు ఒక్కడే నీకు నాకు మూలం అని అంటాడు యేసుప్రభు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట, 11వ వచనంలో, నీకైనా నాకైనా, మీకైనా నాకైనా, మనిద్దరికి మూలం ఒక్కడే ఆయన దేవుడు అని యేసుప్రభు అన్నప్పుడు ఆ మాట వెంటనే ఏమంటాడు తెలుసా? కాబట్టి ఈ కారణాన్ని బట్టి నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నానో తెలుసా? సహోదరులు అని పిలుస్తున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? మనమిద్దరం అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే, మన ఇద్దరికి, మన ఇద్దరి పుట్టుకకు, మన ఇద్దరి ఉనికికి కారణం ఎవరు? ఒకడే. కాబట్టి మనమిద్దరం ఎవరము? సహోదరులము అనేటటువంటి మాట మాట్లాడాడంటే, ఈ మాటలు కూడా అర్థం కాకపోతే ఈ మాటలు కూడా అర్థం కానటువంటి వాళ్ళకి చెప్పిదండగా ఫైనల్గా. కాబట్టి యేసుప్రభు దేవుని కుమారుడు 100%. చిన్న మాట ప్రాగ్